చిన్న శంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. అనంతరం గవలపల్లిలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 320 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ విజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, సెక్రటరీ బాలకృష్ణయ్య, పట్లూరి రాజు, యాదవరాజు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యంగా మన జిల్లాలో ఇప్పటికే 320 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మరి దొడ్డు ధాన్యం సన్నధాన్యం కాకుండా ఎటువంటి ధాన్యమైన కూడా ప్రభుత్వం కొంటుంది. అక్కడ మనలో కొంత కన్ఫ్యూజన్ ఉంటే సన్నధాన్యానికి కామన్ గ్రేడ్ అని చెప్పి అది కూడా కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వాటికి కూడా మనం ఏ గ్రేడ్ కిందని తీసుకుంటాం, 18, 8 ఇప్పటికి దాదాపు జిల్లాలో 35,000 మెట్రిక్ టన్ను ధాన్యం కూడా కొనడం జరిగింది. అంతా కూడా ఓపెన్ఎస్ అయిపోయింది. రైతులకు కూడా అకౌంట్లో కూడా అమౌంట్ కూడా రెగ్యులర్గా పడుతుంది. కాబట్టి ఇంకా రైతులు ఎవరన్నా రెడీగా ఉన్న సన్నధాన్యం అనుకోండి, దొడ్డు ధాన్యం అనుకోండి, మీరు కొనుగోలు కింద తీసుకొచ్చినట్లయితే తప్పకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా, మరి రైస్ మిల్లర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదు. ఈసారి కూడా ఎప్పటికప్పుడు అధికారులు మాట్లాడి అన్ని కొనుగోలు చేసిన మొత్తం ప్రతి గింజ చివరి గింజ వరకు కూడా రైస్ మిల్లర్లకు తరించి మరి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా జిల్లా యంత్రంగా కూడా కృషి చేస్తుంది. మరి రైతు వేదిక విషయానికి వస్తే జిల్లాలో ఇప్పటికీ 76 రైతు వేదికలు మనము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొంత మధ్యలో వర్షం కారణంగా కొన్ని చోట్ల లేట్ కూడా అయింది. ఇప్పటికే దాదాపు 40 రైతు వేదిక పూర్తిగా ఫుల్ షేప్లో వచ్చేసి ఈ నెల 15 తారీఖు వరకు కూడా మ్యాక్సిమం రైతు వేదిక అయిపోతుంది. శంకరంపేట డివిజన్లో కొంత లేట్ కనిపిస్తుంది, అది కూడా కలెక్టర్ గారు ఇప్పుడు మానిటర్ చేసుకుంటూ వాటిని కూడా కంప్లీట్ చేసే విధంగా జిల్లా యంత్రంగా కూడా పనిచేస్తుంది.